చంద్రబాబు అరెస్టుతో అందరి గుట్టు బయటపడిందిగా ప్రతిపక్ష నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంది ఒక అంశంపై నోరు విపణి నేతలు తాజా అంశంపై ఒకళ్ళని మించి మరొకళ్ళు అత్యుత్సాహంతో బయటకు వచ్చేశారు కలుగులో నుండి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఒకళ్ల తరువాత మరొకళ్ళు మీడియా ముందుకు వచ్చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కుంభకోణంలో చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు చంద్రబాబు అలా అరెస్ట్ అయ్యారో లేదో వెంటనే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రెచ్చిపోయారు నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సమర్థనీయం కాదని అన్నారు చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తోందన్నారు నోటీస్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయం ప్రొసీజర్ ఫాలో అయిన విషయం కూడా పురంధేశ్వరికి తెలియలేదు ఇదే పురంధేశ్వరి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల విషయం మీద నోరు విప్పలేదు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరీ విచిత్రం అర్ధరాత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబును అరెస్టు చేసింది ఉదయం ఆరు గంటలకన్న విషయం కూడా తెలియదా కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇదే పవన్ ఐటీ శాఖ నోటీసుల విషయంపై ఇంతవరకు నోరు విప్పలేదు చంద్రబాబు అరెస్ట్ దురదృష్టికరం దౌర్జన్యం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపోయారు చంద్రబాబును అరెస్టు చేయించడం ద్వారా జగన్ తన వికృత మనస్తత్వాన్ని చాటుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత అవసరం సిఐడికి ఏమొచ్చిందని సిపిఐ రామకృష్ణ నిలదీశారు చంద్రబాబు అరెస్టుపై ఇంతగా రెచ్చిపోయిన ప్రతిపక్ష నేతల్లో ఒక్కళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని మాత్రం చెప్పలేకపోయారు స్కామ్ జరగలేదని అందులో చంద్రబాబుకు సంబంధమే లేదని ఎందుకు చెప్పలేకపోయారు అంటే స్కామ్ జరిగిందని అందులో చంద్రబాబే సూత్రధారుడని వాళ్లకు బాగా తెలుసు కాకపోతే దగ్గరి బంధువు అని పురంధేశ్వరి విడదయ్యలేని బంధంతో పవన్ కళ్యాణ్ జగన్పై మంటతో తులసిరెడ్డి సత్యకుమార్ రెచ్చిపోయారు ఇక తమ్ముళ్ల గోల ఎలాగూ ఉండేదే కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేదు